హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ రీసెంట్గా చైనాకి సంబంధించినటువంటి ఉయిగర్ కమ్యూనిటీ రిలేటెడ్ న్యూస్ ఒకటి రెగ్యులర్గా న్యూస్లో కనిపిస్తుంది సో దీనికి కారణం ఏంటి అంటే చైనా గవర్నమెంట్ ఈ ఉయిగర్ కమ్యూనిటీతో పాటు ఇతర ఎథ్నిక్ మైనారిటీ గ్రూప్స్ పైన బలవంతంగా నిర్బంధంగా బర్త్ కంట్రోల్ మెజర్స్ ఇంపోజ్ చేస్తున్నట్టు ఒక రిపోర్ట్ వెల్లడైంది సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాము చైనా ప్రభుత్వము చైనాలో ఉన్నటువంటి టిబెట్తో పాటు జింగ్జియాంగ్ ప్రావిన్స్కి సంబంధించి చైనా ప్రభుత్వం రూపొందించే విధానాలని అధ్యయనం చేసేటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్ రీసెంట్గా ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేశారు ఆ రిపోర్ట్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే చైనా గవర్నమెంట్ ఉయిగర్ కమ్యూనిటీ ముస్లిమ్స్తో పాటు ఇతర ఎథ్నిక్ మైనారిటీ గ్రూప్స్ కి చెందినటువంటి మహిళల పైన మాస్ స్టెరిలైజేషన్ జరుపుతున్నట్టుగా ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు అంటే సంతానోత్పత్తి జరగకుండా ప్రభుత్వమే నిర్బంధంగా చర్యలు చేపడుతుంది సో ప్రభుత్వం చైనా ప్రభుత్వం ఇలా చేయడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ మైనారిటీ గ్రూప్ల జనాభా పెరగడం చైనా ప్రభుత్వానికి ఇష్టం లేదు సో చాలా ఏళ్ళుగా వీళ్ళపైన రకరకాల నిర్బంధ కాండ కొనసాగుతుంది అయితే రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన అంశం మాత్రం ఈ స్టెరిలైజేషన్ కి సంబంధించింది ఈ రిపోర్ట్లో మెన్షన్ చేసినటువంటి మరిన్ని డీటెయిల్స్ చూస్తే చైనా ప్రభుత్వము చాలా నిర్బంధంగా వ్యవహరిస్తుంది ఈ మైనారిటీ గ్రూప్లకి సంబంధించి ఎవరైనా మహిళలు ప్రభుత్వం విధించిన కోటాకు మంచి గనుక పిల్లలకి జన్మనివ్వాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళని అబార్షన్ చేసుకోవాల్సిందిగా వేధించడంతో పాటు ఒకవేళ అబార్షన్ చేసుకోవడానికి ఒప్పుకోకపోతే డిటెన్షన్ క్యాంప్స్ కి తరలిస్తామని బెదిరిస్తున్నట్టుగా ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు చైనా చాలా కాలంగా ఈ మైనారిటీ కమ్యూనిటీస్ కోసం ఈ డిటెన్షన్ క్యాంప్స్ ని నడుపుతా ఉంది చైనా ప్రభుత్వం వీటిని రీఎడ్యుకేషన్ క్యాంప్స్ గా పేర్కొంటున్నప్పటికీ ఇక్కడ ఇప్పటికే దాదాపు ఒక మిలియన్ ఉయిగర్ కమ్యూనిటీకి చెందిన ప్రజల్ని నిర్బంధించినట్టు అంతర్జాతీయంగా రిపోర్ట్స్ స్పష్టం ఉన్నాయి సో ఇలా నిర్బంధించిన ఈ మైనారిటీ ప్రజలపైన నిరంతరం నిఘా ఉంచుతూ వాళ్ళ హక్కులని కాల రాస్తుంటుంది చైనా ప్రభుత్వము సో ఇప్పుడు కూడా తమ మాట వినని మహిళలని ఈ డిటెన్షన్ క్యాంప్స్కి తరలిస్తాము అని చైనా అధికారులు బెదిరిస్తున్నట్టు ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు సో ఈ మొత్తం అంశంపై అంతర్జాతీయంగా ఒక డిమాండ్ వినిపిస్తుంది అదేంటంటే చైనా చేస్తున్న ఈ మాస్ స్టెరిలైజేషన్ ఈ ప్రక్రియ ఇదొక మానవ హక్కుల ఉల్లంఘన సో దీనిపైన విచారణ జరిపించాలి అనే అంతర్జాతీయంగా విచారణ జరిపించాలని డిమాండ్ కూడా వినిపిస్తుంది సో నెక్స్ట్ ఒకసారి ఈ ఉయిగర్ కమ్యూనిటీకి సంబంధించి అట్లాగే జింగ్జియాంగ్ ప్రావిన్స్ లో ఉండే ఇతర కమ్యూనిటీస్ కి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూద్దాము ఈ ఉయిగర్ కమ్యూనిటీస్ వీళ్ళు టర్కిక్ ఎథ్నిక్ గ్రూప్ వీళ్ళు ముస్లిం మైనారిటీకి చెందినటువంటి టర్కిక్ ఎథ్నిక్ గ్రూప్ చైనా ప్రభుత్వము అధికారికంగా గుర్తించినటువంటి ఫిఫ్టీ ఫైవ్ ఎథ్నిక్ మైనారిటీ కమ్యూనిటీస్లో ఈ ఉయిగర్ కమ్యూనిటీ కూడా ఉంది సో నెక్స్ట్ ఈ ఉయిగర్ కమ్యూనిటీ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే జింగ్జియాంగ్ ప్రావిన్స్లోనే ఎక్కువగా ఉంటుంది అట్లాగే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో కూడా ఈ కమ్యూనిటీ కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ పాయింట్ ఈ జింగ్జియాంగ్ ప్రావిన్స్లో ఉండేటువంటి ఈ ఉయిగర్ కమ్యూనిటీ టర్కిక్ లాంగ్వేజ్ మాట్లాడతారు ఈ ఉయిగర్ కమ్యూనిటీతో పాటు ఈ జింగ్జియాంగ్ ప్రావిన్స్లో ఉండే ఇతర ఎథ్నిక్ కమ్యూనిటీస్ ఏంటి అంటే కజక్స్ ఉజ్బెక్స్ తజిక్స్ కిర్గిజ్ ఆ తర్వాత హుయ్ అనే మరొక కమ్యూనిటీ కూడా ఇక్కడ ఉంటుంది సో ఇది చైనాలో ఉయిగర్ కమ్యూనిటీతో పాటు ఇతర మైనారిటీ కమ్యూనిటీల పైన చైనా ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి నిర్బంధానికి సంబంధించిన డీటెయిల్స్ థ్యాంక్ యూ